బాబా విగ్రహం ధ్వంసమైంది. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సిఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కత్తెర లలితమ్మ స్థాపించిన హార్వెస్ట్ ఇండియా సేవా సంస్థ పేదలను ఆదుకునేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ప్రశంసించారు. లలితమ్మ జయంతి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో పేదలకు బుధవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లలితమ్మ ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. అదేవిధంగా ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమాలను కొనసాగించడం అభినందనీయమన్నారు. బిషప్ కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ, తన తల్లి లలితమ్మ స్థాపించిన హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా పేదలను ఆదుకునే భాగ్యం కలిగిందన్నారు. మానవ సేవే దేవుని సేవ అనే విధానాన్ని నమ్మి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పేదలకు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సుద్దపల్లి నాగరాజు, హార్వెస్ట్ ఇండియా మేనేజర్ కోట్ల దిలీప్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో లలితమ్మ గారు ఎంతో సేవా దృక్పథంతో పేదలను ఆదుకోవాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. ఆ తర్వాత సోదరుడు సురేష్ హార్వెస్ట్ ఇండియా ద్వారా ఎంతో ముందుకు తీసుకెళ్ళి, అలాగే వాళ్ళ తమ్ముడు సుధీర్ కూడా ఈ ప్రాంతంలో అన్నదమ్ములు ఇద్దరు సర్వీస్ ద్వారా పేద ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మరొకసారి లలితమ్మ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరు సురేష్ని వాళ్ళ టీంలు అందరినీ అభినందిస్తాను. స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు రెవరెండ్ లలిత్ కుమార్ గారు, మా అమ్మగారు జయంతి, ఈ యొక్క జయంతి సందర్భంగా పేదలకు అన్నదానం చేయాలనేటువంటి ఆలోచనతో హార్వెస్ట్ ఇండియా సంస్థ ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి మాటని ఆ యొక్క స్టేట్మెంట్ నమ్మి హార్వెస్ట్ ఇండియా సంస్థ ఇవే కాకుండా అనేకమైనటువంటి చోట్ల మంచి కార్యక్రమం